అంటే చూస్తే రెగ్యులర్ ఫార్మాట్ సినిమా లాగా లైక్ రెగ్యులర్ కమర్షియల్ పాట్ బాయిలర్ లాగా కనిపించట్లేదు సో ఈ సినిమా మీద నీకున్నటువంటి అంచనా ఏంటి సార్ మనం మీరు అంటే ఇప్పుడు రెండు రెండండి ఒకటి కమర్షియల్ ఆస్పెక్ట్ తీసుకుంటే ఓకే మనం సోలోగా చేస్తున్నాము ఇది మేఘాలయలో చేసాము ఒక డిఫరెంట్ విజువల్ ఉంది పాటలు గోవింద వసంత గారు చేశారు ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎవరు మేఘాలయలో 5 రోజులు మించి ఎప్పుడు షూట్ చేయలేదు ఎవరు అలాంటి వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అయిన చిరాపుంజీలో 120 రోజులు లాక్డౌన్లో ఉండి ఒక 50 రోజులు లాక్డౌన్లో ఉండగా అక్కడ షూట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 2 నెలలు అదే లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి షూట్ చేసి ఇదంతా ఒక భయంకరంగా జరిగిందండి సో జస్ట్ మీరు అన్నట్టుగా ఒక హీరోగా ఆలోచిస్తే అంటే ఒక యాక్టర్గా ఆలోచిస్తే అరే అవునరా మంచి సినిమా పడింది ఇంక చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ ఇవన్నీ ఒకటి సార్ అదొక ఆస్పెక్ట్ మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది డెఫినెట్గా కంబ్యాక్ అవుతుంది మన సినిమా లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి సార్ అది మామూలుగా ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ చూసినప్పుడు 90% ఉంటుందండి ఆ ఫీలింగ్ ఎవరికైనా దీంట్లో సార్ నాకు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఫీలింగ్ 20% సార్ మిగతా 80% ఏంటి అంటే ఈ కథ తను నాకు 20 మినిట్స్ చెప్పినప్పుడు నేను ఒకటి ఫీల్ అయ్యానండి అంటే ఓకే కథ ఏంటి ఏం చెప్తున్నావు సినిమాతో అనేది ఒక 20 మినిట్స్లో తను చెప్పినప్పుడు నేను ఫీల్ అయ్యానండి నేను ఒక యాక్టర్గా ఇప్పుడు 2 సంవత్సరాలుగా కథలు వింటున్నాను ఓకే డైరెక్టర్ ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు లేదా దాంట్లో అంతరార్థం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి 20 నిమిషాల్లో మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుందండి యాజ్ అన్ యాక్టర్గా అది తర్వాత నేను సినిమా చేస్తున్నాము తర్వాత 2-3 ఈ 2 ఇయర్స్ 1.5 ఇయర్ జర్నీ ఏదైతే ఉందో సరదాగా కొంతమందికి నేను కథ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఒకటి ఉంటుందండి వాళ్ళకి విజువల్ తెలియదు సినిమా ఏంటో తెలియదు నా గెటప్ తెలియదు మనం ఇందాక అనుకున్నటువంటి అది ఏంటి ఉంది కదా అది లేదు ఓన్లీ కథ చెప్పి కథ పాయింట్ ఇది అంటే పేలిపోయిన పెద్దలు 100,000 మంది ఉన్నారండి అంటే వాట్ ద ఆడియన్స్ ఈజ్ గోయింగ్ టు ఫీల్ వెన్ దే అండర్స్టాండ్ ఈ సినిమా ఏంటి రాయడు ఏం చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా అది 80% అండి నాకు ఈ సినిమాలో సో మీనింగ్ఫుల్ సినిమా చూసినప్పుడు ఒక ఆనందం వస్తుంది కదండి అది నాకు ఆల్రెడీ మామూలుగా సినిమా రిలీజ్ తర్వాత చెప్పుకునే మాటలు ఇవన్నీ నాకు అది ఆల్రెడీ నాకు వచ్చేసిందండి వాట్ దిస్ ఫిలిం హ్యాస్ డన్ టు మీ పర్సనల్లీ అండ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెన్ యూ సీ ఇట్ పర్సనల్లీ టు యూ నాట్ టు మీ యాజ్ ఎ కెరీర్ ఆ ఫీలింగ్ పట్టుకొని చేశానండి సినిమా దట్ ఈస్ ఆన్సర్ స్టార్టింగ్లో టీజర్ స్టార్టింగ్లో మీరు ఏదైతే ఆ మందు పోసుకునే సీన్ ఏదైతే ఉందో నోట్లో అది చూస్తే దాని మీద అంటే ఆడవాళ్ళ నుంచి బాగా క్రిటిసిజం వచ్చే అవకాశం ఉందేమో అదే షాట్ ఆడవాళ్ళకి పెడితే మగవాళ్ళు చేయని క్రిటిసిజం ఆడవాళ్ళు ఎందుకు చేస్తారని మనం అనుకోవాలని చెప్పండి ఏమనొస్తుంది అంటారు అప్పుడు నేను చెప్తాను సార్ వాళ్ళకి మన మగ మనం అదే సేమ్ మనం ఎప్పుడు గొడవలు చేయలేదు కదండి సో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదండి కాదు సినిమా చూసి ఎందుకు వాడు అలా ఉన్నాడు అనేది అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడుకుంటే అద్భుతంగా ఉంటుంది అంటే అది క్యారెక్టరైజేషన్లో భాగం అనుకోవాలా ఎస్ 100% అండి అంటే అందరు ఇదే చెప్తారు సార్ అలాంటి కొన్ని మనీ షాట్స్ అంటారు మనీ షాట్స్ పెట్టేసి ఇది సినిమాలో క్యారెక్టర్ కాబట్టి అలా ఉన్నాడండి మీరు సినిమా అవన్నీ చెప్తారు సార్ సో నేను అదే చెప్తా కానీ సినిమా చూశాక మళ్ళీ ఇదే మాట్లాడుకుందాం 100% మీరు వాడు ఎందుకు అలా ఉన్నాడు దాని వెనకాల ఒక 25 సంవత్సరాల జీవితం ఉండండి ఆ క్యారెక్టర్ది ఇప్పుడు మీరు ఏదైతే షార్ట్ చూసారో ఆబ్వియస్లీ మనీ షార్ట్ మనం గ్రాబింగ్ అటెన్షన్ కోసం అది సినిమాలో కాదు మనం ట్రైలర్లో పెట్టాం ఈ కమర్షియల్ ఫార్మాట్స్ అన్నీ ఓకే అండి బట్ వాడు ఆ షార్ట్ ఎందుకు అలా ఉందనేది క్యారెక్టర్లో సినిమా మనం చూసాక 25 ఇయర్స్ వెనకాల వాడి కథ ఉంటుందండి దాంట్లో అది చూసినప్పుడు ఇంకా క్వశ్చన్ రాదండి అది ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు జర్నీ చూసుకుంటే మీతో పాటు వచ్చిన చాలామంది హీరోలు ఉన్నారు మీరు కలిసి పనిచేసిన హీరోలు ఉన్నారు మీ లైఫ్లోనే అప్ అండ్ డౌన్స్ నేను అడుగుతున్న క్వశ్చన్ మీకు అర్థమవుతుంటాయి అనేక రకాల అప్ అండ్ డౌన్స్ మీ లైఫ్లోనే ఎందుకు వస్తున్నాయో మీరు ఎక్కడైనా దారి తప్పుతున్నారా మిమ్మల్ని ఇరిగించబడుతుందా రెండు కాదు సార్ జస్ట్ బ్యాడ్ టైమింగ్ మొన్న జ్యోతిష్యుల దగ్గర తీసుకెళ్లారు ఆయన కూడా అదే అన్నారు ఏంటంటే జరిగినవన్నీ చెప్పి ఆయన ఏమన్నారంటే కొన్ని జరుగుతుంటారా నీ పూర్వజన్మ ఇది అది అంటే ఆయన అంత కరెక్ట్గా చెప్పారంటే నమ్మాలేమో అనిపించింది నాకు కూడా నేను మామూలుగా అలాంటివి ఎక్కువ నమ్మను బట్ పాయింట్ ఏంటంటేనండి రాంగ్ టైం రాంగ్ ప్లేస్ అనుకోవచ్చు అంటే ఒకటి సార్ ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా జరిగేవండి ఇవి చిన్నప్పటి నుంచి ఉండేవి ఏంటంటే బ్యాక్ బెంచ్లో ఒకడు ఉంటాడు సార్ క్లాస్లో 6B లో ఒకడు ఉంటాడు ఒక 2 సార్లు ప్రిన్సిపల్ కరెక్ట్గా అటు ఇటు వెళ్తున్నప్పుడు వాడు అల్లరి చేస్తూ ఉంటాడు చేసినప్పుడు చూస్తే వాడే 6B లో లాస్ట్ బెంచ్లో వాడే కదా అని చూసి ఉంటాడు సార్ ప్రిన్సిపల్ తర్వాత ఎప్పుడో ఎక్కడో ఏదో టీచరు 6B అనగానే వాడే కదా వాడే నాకు తెలిసి అంటాడు ప్రిన్సిపల్ అండి అదే ఆ కథకి నాకు అనాలజీ అదండి ఈ సినిమా
ఎట్లా మీ కెరీర్ కి ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు అదే సార్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్ గా ఇట్స్ అ కమర్షియల్ పాయింట్ ఉన్న ఫిల్మే ఒక అంటే ప్రేమ గురించి చాలా సినిమాలు వచ్చినాయండి ప్రేమ అంటే లవ్ స్టోరీలో ప్రేమని వాడిన సినిమాలు ఉన్నాయి ప్రేమ కథలు ఉన్నాయి కానీ ప్రేమ మీద కథ లేదండి సో ఈ సినిమా అసలు లవ్ అంటే ఏంటి అనే కథ అండి సో ఐ డోంట్ థింక్ ఎనీబడీ హ్యాస్ ఈ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు డెఫినెట్గా సో అదే ఇందాక అనుకున్నట్టుగా మళ్ళీ రెండండి అంటే కమర్షియల్గా మనం ఎంతలో తీసాం ఎంత వచ్చింది కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ద ఆడియన్స్ వెన్ దే సీ ద ఫిల్మ్ అండ్ ద అప్రిసియేషన్ దట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ద ఎంటైర్ టీమ్ ఈజ్ వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అనంత్ శ్రీరామ్ గారు